సంగీతం మనసుని తేలికపరచడమే కాదు, కోమాలో ఉన్న రోగులను సైతం కోలుకునేలా చేస్తుందని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. కోల్కతాకు చెందిన ఒక వైద్యుడు కోమాలో ఉన్న ఒక రోగిని దర్బారీ కన్నడ లేదా రాగ దర్బారీ రాగం వినిపించడం ద్వారా విజయవంతంగా బయటకు తీసుకొచ్చాడు. కోల్కతాలోని సేట్ సుక్లాల్ కర్నాని మెమోరియల్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలలో ఒక గ్రామానికి చెందిన సంగీత దాస్ అనే బాలిక డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ నవంబర్ 7 కోమాలోకి జారుకుంది. ఎన్ని చికిత్సలు చేసినా నయం కాకపోవడంతో ఆమెను ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి చేర్చారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సందీప్కర్ వయోలిన్ కళాకారుడు. పశ్చిమ బెంగాల్ ఆకాశవాణిలో కూడా ఆయన కచేరీలు చేస్తుంటారు. గతంలో కార్డియోవాస్కులర్ అనిస్థిస్టుగా పనిచేసిన సందీప్ 2011 మ్యూజిక్ థెరపీపై పరిశోధన చేయడమే కాక వైద్య ప్రయోగాలు కూడా చేశారు. మ్యూజిక్ థెరపీ ద్వారా సంగీతకు నయం చేయాలని నిర్ణయించుకున్న సందీప్ వైద్య చికిత్సతో పాటు ప్రతిరోజు 3 24 నిమిషాల పాటు దర్బారీ కన్నడ రాగాన్ని ఆమెకు వినిపించారు. మ్యూజిక్ థెరపీతో ఆ బాలికలో స్వల్పంగా మార్పులు కనబడ్డాయి. క్రమంగా ఆమె మందులకు స్పందించసాగింది. 2 ఆ బాలిక కోమా నుంచి బయటపడింది. గతంలో తాను ఓపెన్ హార్ట్ సర్జరీల సమయంలో ఈ రాగాన్ని ప్రయోగించినప్పటికీ పెద్దగా ఫలితం రాలేదని, సంగీతం మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని కరిగించేందుకు చేసిన ప్రయోగం విజయవంతమైందని డాక్టర్ సందీప్ చెబుతున్నారు. ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎన్ రాజం ఆలపించిన దర్బారీ కన్నడ రాగాన్ని తన మ్యూజిక్ థెరపీలో డాక్టర్ సందీప్ ఉపయోగించారు. తన సంగీతంతో వ్యాధులు నయం కావడం పట్ల రాజం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ అనే రాగం కర్ణాటక సంగీతానికి సంబంధించిందని, ఇది ఒకప్పటి రాజుల దర్బార్లో ఆలపించేవారు కనుక దీనికి దర్బారీ కన్నడ అనే పేరు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. సంగీతానికి రాళ్లు సైతం కరిగించే శక్తి ఉందంటారు. కానీ ఇలా కోమాలోకెళ్లి ఇక బ్రతకడం కష్టమనుకున్న రోగికి ప్రాణం పోసేంత శక్తి ఉండటం నిజంగా అద్భుతం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.